తెలుగు ప్రజలందరూ ఈ దేశంలో మళ్ళీ ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ గారి 70వ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా రాజశేఖర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు రైతు దినోత్సవంగా నామకరణం చేసుకొని మరి వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారంటే మరి మనం అందరం చూసాం. రాజశేఖర్ గారు తన పాలనలో 2004 నుంచి 2009 వరకు ఏదైతే పాలన సాగించారో ఆ క్రమంలో ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలని అందించినటువంటి తీరు మనం గమనించాం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 188 కానీ, 104 కానీ, మరి సామాజిక పెన్షన్లు కానీ, ఏ సంక్షేమ కార్యక్రమం ఎత్తుకున్నా కూడా మళ్ళీ పార్టీలకి, కులాలకి, వర్ణాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని హక్కును తెచ్చుకొని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు చేరువయ్యేటట్టుగా వాళ్ళకి అందించే విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తి దివంగత నేత రాజశేఖరుడు గారు. మరి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో భాగంగా ఈరోజు మనము సామాజిక పెన్షన్లు అయితేనేమి, మళ్ళీ డ్వాక్రా కజలకి రుణాలు మాఫీ చేయడం అయితేనేమి, మరి ఆశా వర్కర్లకి జీతం పెంచడం విషయంలో అయితేనేమి, రైతులకి రైతు భరోసా ఇవ్వడం విషయంలో అయితేనేమి, మరి సామాజిక పెన్షన్లు ఇవ్వడం విషయం అన్ని విషయాలు కూడా తను చెప్పిన మాటకు కట్టుబడి మరి మేనిఫెస్టోలో సగం పైగా హామీల్ని ఆచరణలో పెట్టి మరి సాగిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.